సహజ నటి జయసుధ మళ్ళీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా గతంలో హస్తం గుర్తుతో పనిచేసిన ఆమె ఇకపై కమలదళంతో కలిసి సాగనున్నారా జయసుధ పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలు ఏమిటన్నదే హాట్ టాపిక్ గా మారాయట సినీ పరిశ్రమకు చెందిన మరో సీనియర్ నటి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత బీజేపీలో చేరనున్నట్టుగా తెలుస్తోంది గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి గెలుపొందిన సహజ నటి ఆ తర్వాత ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు అటు కాంగ్రెస్ ఇటు టిఆర్ఎస్ నేతలతో అప్పుడప్పుడు టచ్ లో ఉంటున్న నాయకురాలు ఇప్పుడు బీజేపీ కండువ కప్పుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ విషయం గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్నప్పటికీ ఇప్పుడే అది నిజమనే సంకేతాలు బీజేపీ వర్గాల నుంచి వస్తున్నాయి ఆపరేషన్ ఆకర్షలో భాగంగా బీజేపీ నేతలు జయసుధను బీజేపీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది గతంలో కాంగ్రెస్ తరపున 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు జయసుధ ఆ తర్వాత మరోసారి ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు రాజకీయ సమావేశాలు ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో పాటు సినిమాల్లో కూడా పెద్దగా నటించడం లేదు ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు జయసుధను సంప్రదిస్తే తాను రాజకీయాలు సినిమాలకు గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది దానికి తోడు ఒకవేళ బీజేపీలో చేరాల్సి వస్తే తన డిమాండ్లకు అంగీకరిస్తే ఆలోచిస్తానని చెప్పినట్లుగా సమాచారం అయితే జయసుధ బీజేపీలో చేరడం ఆమెకు పార్టీకి అవసరం లేకపోవచ్చు కానీ కొంతలో కొంత కాంగ్రెస్ నాయకుల్ని తమ అక్కున చేర్చుకుంటే మంచిదనే ఉద్దేశంతోనే జయసుధను పార్టీలో చేరమని బీజేపీ అగ్రస్థాయి నాయకులు కోరినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే ఉత్తర దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది సినీ ప్రముఖులు బీజేపీలో కొనసాగుతున్నారు మాజీ ఎంపీ ఫైవ్ బ్రాండ్ గా ముద్ర వేసుకున్న విజయశాంతి గతేడాది కాంగ్రెస్ ని వేడి బీజేపీలో చేరారు అటు ఖుష్బు కూడా బీజేపీలోనే కొనసాగుతున్నారు కాంగ్రెస్ ని ఖాళీ చేయించడంతో పాటు పొలిటికల్ ఇమేజ్ పెంచుకోవడం కోసమే జయసుధ లాంటి సీనియర్ నటిని ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది దీంతో అన్ని కుదిరితే ఈ నెల 21న పార్టీ కండువ మార్చుకుంటారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ లో చేరిన జయసుధ ఆయన మరణానంతరం అనగా 2016లో టీడీపీలో చేరారు ఆ తర్వాత అక్కడి నుంచి వైసీపీలో చేరారు తనకు రాజకీయ భిక్ష పెట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు పెట్టిన పార్టీ కాబట్టి తిరిగి తనకు సొంత కోటికి వచ్చినట్టుందని కూడా ఆ సందర్భంలో చెప్పారు ఇప్పుడు మళ్లీ బీజేపీలో చేరబోతున్నారనే వార్త గట్టిగా వినిపించడంతో సహజ నటి అడుగులు కమలదళం వైపు అన్నది చర్చనీయాంశంగా మారింది దీనిలో భాగంగా బీజేపీ జాయినింగ్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేంద్ర మాజీ ఎమ్మెల్యే సినీ నటి జయసుధతో సమావేశమై పార్టీలో చేరికకు సంబంధించిన చర్చలు దాదాపు పూర్తి చేసినట్లు సమాచారం దీనిపై జయసుధ సానుకూలంగా స్పందించినప్పటికీ ఒకటెండు కండిషన్లు పెట్టినట్లు సమాచారం తనకు పార్టీలో కీలక పదవిని అప్పగించాలని డిమాండ్ చేశారని తెలుస్తోంది ఆమె పెట్టిన కండిషన్ మీద అప్పటికప్పుడు బీజేపీ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారని పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాత దీనికి సానుకూలమా కాదా అనేది వెల్లడిస్తామని హామీ ఇచ్చారని తెలుస్తోంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆమె రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు అయితే ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో జయసుధకు కొంత పట్టుండడంతో ఆమెను పార్టీలోకి తీసుకునేందుకు బీజేపీ ఆసక్తి కనబరుస్తోంది ఈ నేపథ్యంలోనే అమిత్ షా పర్యటన సందర్భంగా పార్టీలో చేరాలని ఈటెల రాజేంద్ర జయసుధను కోరినట్లు సమాచారం అయితే జయసుధ ఎంట్రీ పార్టీకి పెద్దగా కలిసి రాకుండా కాంగ్రెస్ నేతగా ఆమెకున్న పేరు ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం కాంగ్రెస్ నుంచి చేరికల్ని పెంచాలంటే కాస్తంత ఫేమ్ ఉన్న నేతలను టార్గెట్ చేయాలని వీరిలో ఆమె కూడా ఉన్నారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది ఆపరేషన్ ఆకర్షకు తెరతీసింది ఇప్పటికే సినీ రంగ ప్రముఖులు మేధావి వర్గంపైన బీజేపీ గురిపెట్టింది ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో పలువురు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ల చేరికకు బీజేపీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది అటు ప్రజా సంఘాల మద్దతును కూడా కోరుతున్నారు అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో భారీగా పార్టీలో చేరికలకు ఈటెల రాజేందర్ ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఇప్పటికే కాషాయ కండువను కప్పుకున్నారు పార్టీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు సోదరుడు ప్రదీప్ రావు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు రెండు రోజుల కిందటే ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ప్రదీప్ రావు బీజేపీలో చేరనున్నారనే ప్రచారం ఉంది దీనికోసం ఆయన ముహూర్తాన్ని చూసుకుంటున్నారని చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా మునుగోడు
శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. తన పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారు. ఈ నెల 21న ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేతుల మీదుగా కాశీ కండువను కప్పుకున్నారు. ఇదిలా ఉంటే ఈ చేరికల వేగాన్ని మరింత పెంచడానికి తెలంగాణ బీజేపీ నాయకులు సమాయత్తమయ్యారు. మరింత దూకుడుగా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న బీజేపీలోకి ఎంట్రీకి పలువురు నేతలు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరెవ్వరు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి జయసుధ చేరిక పార్టీకి ఏమాత్రం లాభించనుందో వేచి చూడాల్సిందే.